హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ రాధిక తెలుగు. ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఈరోజు ఆదర్శ్ మోటార్ దగ్గర ఉన్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ సెకండ్ హ్యాండ్ బైక్లు చాలా తక్కువ రీజనబుల్ రేట్లో దొరుకుతున్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మైలేజ్ మనకు హై ఎండ్ నుంచి లో ఎండ్ ఉన్నాయి. స్కూటీసు, మనకు పల్సరు, మనకు మైలేజ్ బైకులు చాలా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే 2012 మోడల్ నుంచి 2022 వరకు ఇక్కడ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఒకసారి ఇక్కడ ఏ ప్రైస్లో ఉన్నాయి, ఏ మోడల్ ఉన్నాయి వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా ఫాలో అవ్వండి. వెళ్దాం పదండి. అంటే హోండా యాక్టివ్ ఉంది, 5G అనమాట, 2018 మోడల్. 23,000 కిలోమీటర్స్ డ్రైవ్ ఇది, చాలా బాగుంది, మంచి నీట్ కండిషన్లో ఉంది. అది అలానే చూసుకుంటే ఇంకో మోడల్లో ఉంది ఇక్కడ హోండా యాక్టివ్ 5G, ఇది కూడా ఇది వచ్చేసి 2018 మోడల్, 22,000 తిరిగింది కిలోమీటర్స్ విత్ ఎల్ఈడి లైట్స్ అనమాట. చాలా బాగుంది, మంచి నీట్ కండిషన్లో ఉంది వెహికల్ కూడా. అండ్ ఇది వచ్చేసి హోండా యాక్టివ్లో మనకి లేటెస్ట్ మోడల్ అనమాట, 6G, 2021 మోడల్, జస్ట్ 18,000 కిలోమీటర్స్ డ్రైవ్ అయినా. వైట్ కలర్ కాంబినేషన్ ఉంది, స్క్రాచ్లెస్ వెహికల్ అనమాట, మంచి షోరూమ్ కండిషన్లో ఉంది. మీరు చూసుకోవచ్చు టైర్స్ కూడా చాలా బాగున్నాయి, మంచి నీట్ కండిషన్లో ఉన్నాయి. అండ్ ఎలానో చూసుకుంటే ఇక్కడ హోండా యాక్టివ్ 125 ఉంది, ప్రీమియం స్పెషల్ ఎడిషన్ అనమాట. ఇది మీరు చూసుకోవచ్చు, ఇక్కడ స్పెషల్ మనకి డిస్క్ కూడా ఉంటుంది విత్ ఎక్స్పెన్షన్ అనమాట, చాలా బాగుంది. మీరు టైర్స్ కూడా చూసుకోవచ్చు యాజ్ పర్ షోరూమ్ కండిషన్ అనమాట, ఇది విత్ ఎల్ఈడి లైట్స్. అండ్ అలానే చూసుకుంటే హోండాలో మనకి ఇక్కడ డియో ఉందన్నమాట విత్ స్పెషల్ అనమాట. ఇది వచ్చేసి మనకి మీరు చూసుకోవచ్చు టైర్స్ కూడా చాలా బాగున్నాయి, లేటెస్ట్ అనమాట ఇది 2021 మోడల్ విత్ ఎల్ఈడి లైట్స్. ఇది ఇక్కడ చూసుకుంటే మనకి స్ప్లెండర్ ఉంది, ప్లస్ స్ప్లెండర్ ప్లస్. అండ్ అలానే చూసుకుంటే ఇక్కడ మనకి స్పోర్ట్ టైప్లో మనకి ఇక్కడ హీరో ఎక్స్పల్స్ ఉంది, 200T, ఇది లేటెస్ట్ వర్షన్ అనమాట, 2021 మోడల్ విత్ ఎల్ఈడి లైట్స్, డ్యూయల్ డిస్క్ అండ్ సింగిల్ ఏబిఎస్ ఛానల్ అనమాట. ఇది కవాసాకి నింజా ఉంది, మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మంచి కండిషన్లో ఉంది, 2017 మోడల్, ఇది జస్ట్ 10,000 కిలోమీటర్స్ రన్ అయింది. క్లాసిక్ ఉంది, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 సీసీ, ఇది 2018 మోడల్, జస్ట్ 20,000 కిలోమీటర్స్ ట్రాన్ అయింది, వెరీ గుడ్ కండిషన్ అనమాట, చాలా బాగుంది. చూసుకుంటే స్పోర్ట్ టైప్లో మనకి ఇక్కడ కేటీఎం 390 అడ్వెంచర్ ఉందన్నమాట. చూసుకున్నట్టయితే 2020 మోడల్, ఇది జస్ట్ 22,000 కిలోమీటర్స్ ట్రాన్ అయింది విత్ ఫుల్ ఆఫ్ ఎల్ఈడి లైట్స్ అండ్ పార్కింగ్ లైట్స్, బుల్లెట్ ఎలక్ట్రా 5-speed. ఇది దీనికి మనకి రైట్ సైడ్లో గేర్స్ ఉంటాయి అనమాట విత్ పెట్రోల్ కమ్ డీజిల్ అనమాట. ఇది కూడా వెహికల్ చాలా బాగుంది, మంచి కండిషన్ ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ మైలేజ్ వెహికల్స్ ఉన్నాయన్నమాట, ప్యాషన్ ప్రోస్ ఉన్నాయి. మైలేజ్ వచ్చేసి మనకి 55 వరకు అయితే మైలేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి 2018 మోడల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆదర్శ్ మోటార్స్, నా పేరు వినోద్, ఇక్కడ సేల్స్ ఎగ్జిక్యూటివ్ వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మా దగ్గర వెహికల్స్ అయితే కొత్తగా అయితే మోడల్స్ అయితే లేటెస్ట్ అయితే ఉన్నాయి. మైలేజ్ వెహికల్స్ నుంచి టాప్ స్పోర్ట్ టైప్ వెహికల్స్ వరకు అయితే మా దగ్గర అవైలబుల్ ఉన్నాయన్నమాట ఈ ఆదర్శ్ మోటార్స్లో. సో ప్రతి ఒక్క వెహికల్ గురించి డీటెయిల్గా ప్రైస్, దాని కిలోమీటర్స్ డ్రైవ్ ఎంత, దాని ఫైనాన్స్ అవుతుందో లేదా, ఎక్స్చేంజ్ ఆఫర్ అవైలబుల్ ఉందా లేదా అనేది ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. సో కంపల్సరీ అయితే వీడియో అయితే చూడండి, స్కిప్ అయితే చేయకండి, టోటల్ 8 వరకు అయితే చూడండి, చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఈ వీడియో చూస్తున్నారైతే ప్రతి ఒక్కరు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ అయితే కంపల్సరీ అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అస్. అండ్ రండి, మా దగ్గర ఏవైతే అవైలబుల్ ఉన్నాయో చూపిస్తాను మీకు. ఇంకా చూసుకుంటే హోండా యాక్టివ్ ఉంది, 5G అనమాట, 2018 మోడల్, 23,000 కిలోమీటర్స్ డ్రైవ్ ఉంది, చాలా బాగుంది, మంచి నీట్ కండిషన్లో ఉంది. ఇది వచ్చేసి మనకి 65,000 చెప్తున్నారు, 65,000 చెప్తున్నాం, అండ్ దాంట్లో మనకి నెగోషియబుల్ అనేది అయితే ఉంటుంది స్లైట్గా. అది అలానే చూసుకుంటే ఇంకో మోడల్లో ఉంది ఇక్కడ హోండా యాక్టివ్ 5G, ఇది కూడా ఇది వచ్చేసి 2018 మోడల్, 22,000 తిరిగింది కిలోమీటర్స్ విత్ ఎల్ఈడి లైట్స్ అనమాట, చాలా బాగుంది, మంచి నీట్ కండిషన్లో ఉంది వెహికల్ కూడా. మీరు చూసుకుంటే మంచి కండిషన్లో ఉంది. ఇది కూడా వచ్చేసి మనకి ప్రైస్ 65,000 చెప్తున్నారు. అండ్ అలానే చూసుకుంటే ఇక్కడ హోండాలో మనకి ఇంకో మోడల్ ఉంది, హోండా యాక్టివ్ 5G, ఇది 2019 మోడల్, ఇది ఇది విత్ ఎల్ఈడి లైట్స్ అనమాట. ఇది వచ్చేసి మనకి 68,000 ఉంది, చాలా బాగుంది, మంచి నీట్ కండిషన్ ఉంది వెహికల్ అయితే. అండ్ అలానే చూసుకుంటే ఇక్కడ హోండా యాక్టివ్ 5G ఉంది, 2019 మోడల్, ఇది 5G అనమాట, ఇది వచ్చేసి 68,000 చెప్తున్నారు. ఇదన్నీ చాలా బాగుంది, కండిషన్ అంతా మంచి నీట్ కండిషన్ ఉంది, అండ్ ఎక్స్పెన్షన్ కూడా ఉంది మీకు. అండ్ ఇది వచ్చేసి హోండా యాక్టివ్లో మనకి లేటెస్ట్ మోడల్ అనమాట, 6G, ఇది 2021 మోడల్, జస్ట్ 18,000 కిలోమీటర్స్ డ్రైవ్ అయినా. వైట్ కలర్ కాంబినేషన్ ఉంది, స్క్రాచ్లెస్ వెహికల్ అనమాట, మంచి షోరూమ్ కండిషన్లో ఉంది. చూసుకోవచ్చు టైర్స్ కూడా చాలా బాగున్నాయి, మంచి నీట్ కండిషన్లో ఉన్నాయి, స్క్రాచ్లెస్ అనమాట, అది చాలా మంచి కండిషన్ ఉంది. ఇది వచ్చేసి మనకి 80,000 చెప్తున్నారు, అండ్ దాంట్లో మీకు నెగిషియబుల్ ఉంటుంది, కానీ వెహికల్ అయితే చాలా బాగుంది. అండ్ ఎలానో చూసుకుంటే ఇక్కడ హోండా యాక్టివ్ 125 ఉంది, ప్రీమియం స్పెషల్ ఎడిషన్ అనమాట. ఇది మీరు చూసుకోవచ్చు, ఇక్కడ స్పెషల్ మనకి డిస్క్ కూడా ఉంటుంది విత్ ఎక్స్పెన్షన్ అనమాట, చాలా బాగుంది. మీరు టైర్స్ కూడా చూసుకోవచ్చు యాజ్ పర్ షోరూమ్ కండిషన్ అనమాట, ఇది విత్ ఎల్ఈడి లైట్స్. ఇది వచ్చేసి మనకి 15,000 మాత్రమే తిరిగింది 2022 మోడల్లో. ఇది వచ్చేసి మనకి 88,000 చెప్తున్నారు, వెహికల్ అయితే చాలా బాగుంది, మంచి కండిషన్ ఉంది. అండ్ అలానే చూసుకుంటే ఇక్కడ హోండా యాక్టివ్ 2015 మోడల్ ఉందన్నమాట, ఇది వచ్చేసి 33,000 కిలోమీటర్స్ డ్రైవ్ అయినా, ఇది కూడా మంచి కండిషన్లో ఉందన్నమాట.
చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి 46,000 లో ఉంది, 46,000 ఉంది. అండ్ అలానే చూసుకుంటే ఇక్కడ హోండా యాక్టివ్ ఉంది 2011 మోడల్. ఇది ఇది వచ్చేసి మనకి 35,000 కిలోమీటర్ డ్రైవ్ అయింది. వెహికల్ అయితే మంచి కండిషన్ ఉంది, బ్లాక్ కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసి మనకి 38,000 చెప్తున్నారు. సో వెహికల్ అయితే చాలా బాగుంది. అండ్ అలానే చూసుకుంటే ఇక్కడ వైట్ కలర్ కాంబినేషన్ ఉందన్నమాట, 2015 మోడల్ హోండా యాక్టివ్. అది ఇది వచ్చేసి మనకి 46,000 ఉంది. ఈ హోండా యాక్టివస్ ఏవైతే మీకు చూపించాను ఇవి వచ్చేసి మనకి అప్రాక్సిమేట్గా 45 వరకు అయితే మైలేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వెహికల్స్ అయితే చాలా ఉన్నాయి, చాలా మంచి కండిషన్లో ఉన్నాయన్నమాట. వన్స్ మీరు వచ్చారంటే మీకు అర్థమవుతుంది. అండ్ అలానే చూసుకుంటే హోండాలో మనకి ఇక్కడ డియో ఉందన్నమాట, ఇది స్పెషల్ అనమాట. ఇది వచ్చేసి మనకి మీరు చూసుకోవచ్చు, టైర్స్ కూడా చాలా బాగున్నాయి, లేటెస్ట్ అనమాట. ఇది 2021 మోడల్ విత్ ఎల్ఈడి లైట్స్. ఇది జస్ట్ 11,000 కిలోమీటర్స్ డ్రైవ్ అయింది. ఇది వచ్చేసి మనకి 78,000 చెప్తున్నారు. చాలా బాగుంది వెహికల్ అయితే. అండ్ అలానే చూసుకుంటే ఇక్కడ టీవీ చూపెట్టేది క్లాసిక్ ఉందన్నమాట. అది ఇది వచ్చేసి మనకి డిస్క్ కూడా అవైలబుల్ ఉంటుంది, మీకు డిస్క్ కూడా అవైలబుల్ ఉంటుంది. టైర్స్ కూడా చూసుకోవచ్చు, చాలా బాగుంది టైర్స్ కూడా. ఇది వచ్చేసి మనకి 18,000 కిలోమీటర్స్ రన్ అయింది. దీని ప్రైస్ వచ్చేసి 65,000 చెప్తున్నారు. వెహికల్ అయితే చాలా బాగుంది. అండ్ అలానే చూసుకుంటే ఇక్కడ టీవీఎస్ ఎంటర్క్ ఉంది 125. ఇది వచ్చేసి 2019 మోడల్. ఇది ఇందుకు డిస్క్ కూడా అవైలబుల్ ఉంది విత్ ఎల్ఈడి లైట్స్ అనమాట. 18,000 తిరిగింది కిలోమీటర్స్. ఇది వచ్చేసి 70,000 చెప్తున్నారు. వెహికల్ అయితే చాలా బాగుంది. అండ్ అలానే చూసుకుంటే ఇక్కడ స్కూటీ, జస్ట్ స్కూటీ ఉందన్నమాట, 2019 మోడల్. ఇది ఇది వచ్చేసి 48,000 చెప్తున్నారు. ఇది కూడా మంచి కండిషన్లో ఉంది. అండ్ అలానే చూసుకుంటే ఇక్కడ మనకి ఎప్రిల్లో ఉందన్నమాట, 2019 మోడల్, 65,000 ఉంది ఎప్రిల్లో. ఇది వచ్చేసి 4,722 కిలోమీటర్స్ డ్రైవ్ అయింది. అండ్ టీవీఎస్ జూపిటర్ ఉంది ఇక్కడ నార్మల్ది. ఇది వచ్చేసి 22,000 కిలోమీటర్స్ రన్ అయింది. దీని ప్రైస్ వచ్చేసి 65,000 చెప్తున్నారు. ఇది కూడా మంచి కండిషన్లో ఉంది. ఇక్కడ హీరో మాస్టర్ ఉంది 2014 మోడల్, 35,000 ఉంది అన్నమాట. ప్యాషన్ ప్రో వచ్చేసి 2012 మోడల్. ఇది మైలేజ్ వెహికల్. ఇది వచ్చేసి అప్రాక్సిమేట్గా 55 వరకు అయితే మైలేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి 44,000 ఉందన్నమాట 2012 మోడల్. అండ్ మైలేజ్లో చూసుకుంటే ఇక్కడ హెచ్ఎఫ్ డీలక్స్ ఉంది 2019 మోడల్ అనమాట. ఇది వచ్చేసి 55,000 ఉంది. అప్రాక్సిమేట్గా మీకు 70 వరకు అయితే మైలేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి స్ప్లెండర్ ఉంది, ప్లస్ స్ప్లెండర్ ప్లస్. ఇది వచ్చేసి 30,000 తిరిగింది, 42,000 చెప్తున్నారు. 2013 మోడల్ ఇది. ఇది కూడా మంచి కండిషన్ ఉంది. అండ్ ఇది కూడా సేమ్ 2013 మోడల్ స్ప్లెండర్ ప్లస్. ఇది వచ్చేసి మనకి 40,000 ఉందన్నమాట. మంచి కండిషన్లో ఉంది ఇది కూడా వెహికల్స్, 2013 మోడల్. అండ్ అలానే చూసుకుంటే ఇక్కడ మన హోండా యూనికార్న్ ఉంది మైలేజ్ వెహికల్. ఇది వచ్చేసి 2013 మోడల్. ఇది ఇది వచ్చేసి మనకి 25,000 కిలోమీటర్స్ రన్ అయింది. దీని ప్రైస్ వచ్చేసి 48,000 చెప్తున్నారు. మంచి కండిషన్ ఉంది వెహికల్ అయితే, చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ హీరో ప్లెజర్ ఉందన్నమాట, 2018 మోడల్. ఇది జస్ట్ 20,000 కిలోమీటర్స్ రన్ అయింది. ఇది కూడా మంచి కండిషన్ ఉంది వెహికల్. ఇది వచ్చేసి మనకి 46,500 చెప్తున్నారు. వెహికల్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట, ఇక్కడ కండిషన్స్ ఉన్నాయి. అండ్ అలానే చూసుకుంటే ఇక్కడ మనకి స్పోర్ట్ టైప్లో మనకి ఇక్కడ హీరో ఎక్స్పల్స్ ఉంది 200T. ఇది లేటెస్ట్ వర్షన్ అనమాట, 2021 మోడల్ విత్ ఎల్ఈడి లైట్స్, డ్యూయల్ డిస్క్ అండ్ సింగిల్ ఏబిఎస్ ఛానల్ అనమాట. ఇది ఇది వచ్చేసి మనకి 110,000 ఉంది, 15,000 మాత్రమే తిరిగింది. వెరీ గుడ్ కండిషన్ అనమాట, యాజ్ పర్ షోరూమ్ కండిషన్ ఇది. అండ్ అలానే చూసుకుంటే స్పోర్ట్ టైప్లో మనకి ఇక్కడ కవాసాకి నింజా ఉంది. మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మంచి కండిషన్ ఉంది, 2017 మోడల్. ఇది జస్ట్ 10,000 కిలోమీటర్స్ రన్ అయింది. వెహికల్ అయితే చాలా బాగుంది, డ్యూయల్ డిస్క్ అనమాట. అది ఇది వచ్చేసి మనకి 2,59,000 ఉంది, 10,000 మాత్రమే తిరిగింది, 2,59,000. అండ్ దాంట్లో మీకు ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుంది అండ్ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ అలానే చూసుకుంటే ఇక్కడ మనకి క్లాసిక్ ఉంది, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 cc. ఇది 2018 మోడల్, జస్ట్ 20,000 కిలోమీటర్స్ ట్రైన్ అయింది. వెరీ గుడ్ కండిషన్ అనమాట, చాలా బాగుంది. చూసుకోవచ్చు టైర్స్ కూడా చాలా బాగున్నాయి, మంచి నీట్ కండిషన్లో ఉన్నాయన్నమాట. గన్ మెటల్ గ్రే, ఇది మార్కెట్లో ఫేమస్. ఇది వచ్చేసి మనకి 1,60,000 ఉంది. అండ్ అలానే చూసుకుంటే స్పోర్ట్ టైప్లో మనకి ఇక్కడ కేటీఎం 390 అడ్వెంచర్ ఉందన్నమాట. చూసుకున్నట్టయితే 2020 మోడల్. ఇది జస్ట్ 22,000 కిలోమీటర్స్ ట్రైన్ అయింది విత్ ఫుల్ ఆఫ్ ఎల్ఈడి లైట్స్ అండ్ పార్కింగ్ లైట్స్. ఇది వచ్చేసి మనకి 2,80,000 ఉంది విత్ డ్యూయల్ డిస్క్ అండ్ సింగిల్ ఏబిఎస్ ఛానల్. అండ్ స్పెషల్ మీకు ఇక్కడ ఎక్స్పెన్షన్ కూడా ఉంది. మీ టైర్స్ కూడా చూసుకోవచ్చు, చాలా బాగున్నాయి అనమాట, మంచి నీట్ కండిషన్లో ఉంది. అండ్ అలానే చూసుకుంటే మనకి ఇక్కడ స్పోర్ట్ టైప్లో మనకి ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650 cc ఉందన్నమాట, 650 cc. ఇది డ్యూయల్ డిస్క్ విత్ సింగిల్ ఏబిఎస్ ఛానల్. ఇది కూడా వెహికల్ చాలా బాగుంది, మంచి నీట్ కండిషన్లో ఉంది. ఇది వచ్చేసి మనకి 13,000 కిలోమీటర్స్ ట్రైన్ అయింది. దీని ప్రైస్ వచ్చేసి 3,20,000 ఉందన్నమాట, 3,20,000 ఉంది. అండ్ ఇంట్లో మీకు ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 cc ఉంది, 2016 మోడల్. ఇది ఇది వచ్చేసి మనకి 27,000 కిలోమీటర్స్ రన్ అయింది. చాలా బాగుంది విత్ డ్యూయల్ డిస్క్ అనమాట. ఇది ఇది వచ్చేసి మనకి 1,25,000 చెప్తున్నారనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్లో మనకి ఇక్కడ ఇంకో మోడల్ ఉంది, క్లాసిక్ 350 cc. ఇది 2018 మోడల్, గన్ మెటల్ గ్రే అనమాట, డ్యూయల్ డిస్క్. చాలా బాగుంది, మంచి కండిషన్ ఉంది వెహికల్ అయితే, షోరూమ్ కండిషన్. ఇది వచ్చేసి మనకి 1,60,000 ఉంది. దీని కిలోమీటర్స్ వచ్చేసి 16,000 కిలోమీటర్లు రన్ అయిందన్నమాట. వెహికల్ అయితే చాలా మంచి కండిషన్లో ఉంది ఇది. అండ్ ఇక్కడ చూసుకుంటే లేటెస్ట్ ఉంది రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 cc, టోటల్ బ్లాక్ అనమాట.
విత్ డ్యూయల్ డిస్క్ సింగిల్ ఏబిఎస్ ఛానల్. ఇది కూడా వెహికల్ చాలా బాగుందన్నమాట. దీని కిలోమీటర్స్ వచ్చేసి 11,000 కిలోమీటర్స్ రన్ అయింది. దీని ప్రైస్ వచ్చేసి 2,05,000 చెప్తున్నారు ఈ ఆదర్శ్ మోటార్స్లో. అండ్ ఇక్కడ చూసుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఎలక్ట్రా ఉంది ఇక్కడ. 2015 మోడల్ ఇది. 60,000 కిలోమీటర్లు తిరిగింది. ఇది వచ్చేసి మనకి 1,05,000 ఉంది. ఇది కూడా కండిషన్ అంతే చాలా బాగుంది. మీరు చూసుకుంటున్నట్టయితే టైర్స్ కూడా బాగున్నాయి అన్నమాట. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఎలక్ట్రా ఇది 2015 మోడల్, 1,05,000 ఉంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఓల్డ్ మోడల్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఎలక్ట్రా 5 స్పీడ్ ఇది. దీనికి మనకి రైట్ సైడ్లో గేర్స్ ఉంటాయి అన్నమాట, విత్ పెట్రోల్ కమ్ డీజిల్ అన్నమాట. ఇది కూడా వెహికల్ చాలా బాగుంది, మంచి కండిషన్ ఉంది. ఇది వచ్చేసి మనకి 1,80,000 చెప్తున్నారు, 1991 మోడల్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ మైలేజ్ వెహికల్స్ ఉన్నాయన్నమాట, ప్యాషన్ ప్రోస్ ఉన్నాయి. మైలేజ్ వచ్చేసి మనకి 55 వరకు అయితే మైలేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి 2018 మోడల్. అండ్ అక్కడ చూసుకుంటే మనకి స్పోర్ట్ టైప్లో మనకి ఇక్కడ చూసుకుంటే మనకి పల్సర్ ఉంది అనమాట, బజాజ్ పల్సర్ NS 200 2018 మోడల్ ఇది. ఇది వచ్చేసి మనకి 17,000 కిలోమీటర్స్ రన్ అయింది విత్ డ్యూయల్ డిస్క్ అనమాట. చూసుకుంటే మనకి ఏబిఎస్ కూడా ఉంది ఇక్కడ మనకి చూసుకుంటే, విత్ ఎల్లో వీల్స్. ఇది వచ్చేసి చాలా బాగుంది వెహికల్ అయితే, కండిషన్లో ఉంది షోరూమ్ కండిషన్. ఇది వచ్చేసి మనకి 1,05,000 చెప్తున్నారు. చూసారుగా ఫ్రెండ్స్, మన దగ్గర ఏవైతే వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయో, మనకి మైలేజ్ వెహికల్స్ నుంచి టాప్ స్పోర్ట్ వెహికల్స్ వరకు అయితే మీకు ఏవైతే అవైలబుల్ ఉన్నాయో, 10 కిలోమీటర్స్ ప్రైజెస్ అండ్ దాని మీద ఫైనాన్స్ ఉంటుందా లేదా అని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫైనాన్స్ వచ్చేసి మన ఆదర్శ్ మోటార్స్లో ఐడిఎఫ్సీ బ్యాంక్ తరపు నుంచి ఒకటి ఉంటుంది, ప్రైవేట్ లోన్స్ ఉంటుంది అండ్ ఈజీ ఫైనాన్స్, డెకన్ ఛార్జ్ ఫైనాన్స్ ఒకటి ఉంటుంది అనమాట. ఈ దీంట్లో ఒక దాంట్లో కాకపోతే ఇంకో దాంట్లోనే చూస్తారు. మన ఆదర్శ్ మోటార్స్ అడ్రస్ వచ్చేసి ఎర్రగడ్డ ఈఎస్ఐ హాస్పిటల్, బిసైడ్ మెట్రో పిల్లర్ నెంబర్ వచ్చేసి 9 88, అండ్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ వచ్చేసి 7013255116 అనమాట. మీరు ఏంటంటే మీకు కాల్ అనేది చేయండి, లేదంటే వాట్సాప్లో మెసేజ్ పింగ్ అనేది చేశారంటే మీకు క్యాట్లాగ్ ద్వారా లింక్ షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఈ వెహికల్స్ అయితే ఇవే కాదు, ఇంకా చాలా వెహికల్స్ అనేవి మన దగ్గర తరచూ వస్తూనే ఉంటాయన్నమాట. సో మీరు వీడియో చూస్తున్న వాళ్ళైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ మీద కంపల్సరీ అయితే క్లిక్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్, థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ అస్. జై హింద్.